టాలీవుడ్ లో ఆర్ నారాయణ మూర్తి గురించి ఆయన ఆశయాల గురించి తెలియని వారంటూ ఉండరేమో. టాలీవుడ్ లో చిన్న నటుల దగ్గర నుంచి స్టార్ హీరో వరకు అందరూ కోట్లు వెనకేసుకోవాలని తాపత్రయపడుతుంటే ఆర్ నారాయణ మూర్తి మాత్రం తాను నమ్మిన సిద్ధాంతానికి లోబడే సినిమాలు చేస్తారు. దాంతో ఆయన దగ్గర నుంచి మంచి సినిమా తీశారన్న సంతృప్తి తప్ప నోట్లు జమ కావు. ఈ కారణంగానే మోదీ నోట్ల సెగకు అందరూ విలవిలలాడుతుంటే ఆయన మాత్రం బిందాస్ గా ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిజంగా ఆర్ నారాయణ మూర్తి ఏమనుకుంటున్నారో, నోట్ల రద్దు ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆయనతో ఫోన్ లైన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నారాయణ మూర్తి గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ప్రధాని నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఆయన నల్లధనం మీద తీసుకున్నా నల్లధనం లేకుండా చేయాలని ఆ ఆలోచన చాలా గొప్పదే, కానీ ఆచరణ మాత్రం అసలు బాగోలేదు. ఆయన తీసుకున్న డిసిషన్ భారతదేశపు సామాన్యుల మీద, పేద ప్రజల మీద, సమస్త రంగాల మీద దాడిగా అందున్నది. ఆయన 500 రూపాయలు నోటు రద్దు చేసి మళ్ళీ 2000 రూపాయలు ఎందుకు పెట్టాలి? మళ్ళా ఆ డిసిషన్ ముందే 100 రూపాయల నోట్లు మొత్తం మార్కెట్ కూడా జనానికి అప్పచెప్పాలి. మొత్తం నలభై పేర్లు మొత్తం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదండి. జనధన మీద పంపించేస్తున్నారు, బ్యాంకుల్లో పంపించేస్తున్నారు, బ్యాంకులు మొత్తం మాఫీ అయిపోతుంది. జగన్ మాత్రం లైన్ లో నిలబడుతున్నారు. ఎంతమంది చనిపోయిన చూసారా మీరు? మొత్తం అన్ని రంగాలు కూడా కొలాప్స్ అవుతుంది కదా. సో ఇలాంటి పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు ముందు ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి, ప్రిపేర్ చేయాలి వాళ్ళని. మీరు ఈత నేర్పాలకి వెళ్ళినప్పుడు ముందు ఈత నేర్పాలి, గోదావరిలో పరిచెప్తారండి. సార్, అయితే ఈ నోట్ల రద్దుతో సినీ ఇండస్ట్రీ మీద ఏ విధంగా ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు పడుతుంది కదండి, ఆల్రెడీ బాగున్న సినిమాలు కూడా సరే జనం లేరు. షూటింగ్లు పొందే పక్కన ఇక్కడ 24 కార్స్ అనేక మంది శ్రామికి అసలు ఏమి పట్టాడట్లేదు. మనం పైసలు లేవు, పని లేదు. అన్ని రంగాలు ఎలా కొలాప్స్ అవుతుంది, సినిమా రంగం కూడా ఎలా కొలాప్స్ అయిపోయింది. సో దేశ నేనేమి దేశభక్తులు దేశద్రోహులు కావు. వాళ్ళు తీసుకున్న డిసిషన్ గొప్పదే, కానీ ఇంప్లిమెంటేషన్ ఇస్ నాట్ గుడ్. అంటే ప్రిపేర్ ద పీపుల్ ఏదారు నల్లగారు ముందు సిక్స్ బ్యాంక్ లో ఉన్న సొమ్ములు మొత్తం తీసుకురామారండి. 500 రూపాయలు 100 రూపాయలు చేసినప్పుడు ముందు 2000 రూపాయలు ముద్రించకుండా ప్రజలకు తెలామండి ఉండేట్టుగా వాళ్ళ జీవనం ఏమైతే ఉందో అది స్తంభించకుండా ఉండేటువంటి ఎకనమిక్ ఇస్తాం మనకు కాకూడదు కదా. ఎకనమికల్ ఎమర్జెన్సీ ఉంది కదా, ఎంత వెనకపోతుంది ఇప్పుడు ఇవాళ ముందుకెళ్తున్న దేశం. కాబట్టి మొత్తం ఈ 3.5 లక్షల కోట్ల నల్లగల మొత్తం ఏదో ముందు ప్రజలు పట్టండి, రాష్ట్రాలు పట్టండి. ఓకే సార్? అయ్యా నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి నారాయణ మూర్తి గారు.